ఈ వేషాలతో మనల్ని పదలు లాక్కుపోకుండా రాత్రి పూట తీసిపోతున్నారు. అతి అదృష్టం ద్వారా బండి లేదు. బండిలో ఇన్స్పెక్టర్ గారు వెళ్ళారు చూడలే. కాళ్ళకూరి సర్వీసే. ఓహో బస్సా? బస్సు పొద్దునే లేచి ఎవడ మోసం చేశాము. మీతో పాటు 9 మైళ్ళు మేము కూడా నడిచావాలి. విజయపూర్కి 3 మైళ్ళేగా? పెద్దగారినైతే టోకరా కొడతామని చూస్తున్నావా? మమ్మల్ని ఇలా నడిపించి తీసుకెళ్తే మా మానం కాదు ప్రాణమే పోతుంది. ఇదిగో మీ పుణ్యం ఉంటుంది, ఖర్చులు మేము పెట్టుకుంటాం. బండి ఏర్పాటు చేయవయ్యా. చాలు చాలు పదండి. నమస్కారం సార్. ఏంటి సార్ వీణ కనపడుతున్నారు? ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి సార్? వీరంతా పెద్ద మనుషులు. గౌరవమైన వేషాల్లో ఊరంతా దోచుకుంటున్న డబ్బులు బాధ్యులు. కరెక్ట్ సార్. వీళ్ళని సర్చ్ చేయి. ఎస్ సార్. లాకప్ లో వేయాలి. చెప్పండి. కూర్చోండి ఎర్ర బాబు గారు. కూర్చోవా. రండి బాబు గారు, కొంచెం ముందర తీయండి. ఇంకేం లేదుగా. ఓ మన పడుతుంది ఉంది. మీ నాయన పేరు? కోళ్ళ వీర వెంకట సీతారామాంజనేయ రావు బహదూర్. 441? ఎస్ సార్. లాకప్ లో వెయ్యి. రండి బాబు. దయచేసి రంగట్న మంచి క్రమణేమయ్యా. బాబు ఇలాంటి కష్టం మీకు వచ్చిందనుకోలేదు బాబు. మిమ్మల్ని అందరినీ గౌరవించి విందు చేయాలనుకుంటున్నాను. అగ్రరాముడు కూడా పిలిపించాలని అమ్మాయి ఆశపడుతుంది. ఓహో అగ్రరాముడు కూడానా? దానికే ఇంతకీ మనకేం లేదనమాట. అదేమిటి వెంకట స్వామి, పప్పు లేని పెళ్ళే నువ్వు లేకుండానా? అదే సార్ నేను అంటున్నాను, విందంటే ముందు మనమే తయారు. రహీం గారు, సోమనాథం గారు మనందరికీ విందు చేయాలనుకుంటున్నారు. అగ్రరాముడిని కూడా తీసుకురమ్మని మీతో మరీ మరీ చెప్పమన్నారు. అరే అగ్గిరాముడికి కూడా తీసుకురమ్మని యార్? అవునండి, ఇంతవరకు ఆయన పేరు వింటాం తప్ప మనిషిని ఎవరు చూడలేదు. అందుకని మీరు ఎలాగైనా ఆయన తీసుకురావాలి. అరే సాబ్, అది తర్వాత చూసుకుంటాం. ముందు మీరు రేపు కోటప్పకొండ గారికి వెళ్ళండి. అక్కడికి అగ్గిరాముడి మనుషులు మీకు కనిపిస్తారు. వాళ్ళు కొన్ని మనుషులు, కొన్ని మూటలు మీకు అప్పచెప్తారు. అవి తీసుకుని కావాల్సింది చేసుకోండి. మేము రేపు కనిపిస్తాం. బాయ్. మీరా ఎందుకు వచ్చారు? నువ్వు ఎలాగున్నావు చూసి వెళ్తామని. చూడటానికి ఇదా సమయం? కాదని నాకు తెలుసు, కానీ మనస్సు వెళ్ళమంది, పని వచ్చేసింది. నన్నేం చేయమంటావు? నేను మళ్ళీ వస్తున్నాను అనుకున్నాను. అందులో ఏమీ అబద్ధం లేదు. పరాయాడదాని పడగదిలోకి అర్ధరాత్రి వేళ ప్రవేశించడం మర్యాదేనా? నిన్న ఆపదలో నుంచి కాపాడింది కూడా అర్ధరాత్రి వేళగా. అందుకని పరువు ప్రాణం కాపాడిన పెద్ద మనిషిని ఇలాగైనా గౌరవించడం. కావాల్సిన దారిలో వస్తే చేయాల్సిన గౌరవం చేస్తాం. నువ్వింత తెలివి తక్కువ దాని మీద అనుకోలేదు. ఏమన్నారు? మరి ఇదేగా నాకు సరైన దారి? పగలు 10 మందిలో రాగలనా? అసలు మీరు ఎందుకు రావాలి? మీ ఆనందాన్ని నేను కూడా అనుభవిద్దామని. ఏమి మాటలు, మరీ హద్దు మీరిపోతున్నాయి. ఆడవాళ్లకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అన్నారు. నీవు కోరిన ప్రకారమే మీ నాన్నగారిని కాపాడింది. అది విచారిద్దామనే వచ్చాను. ఇంతలో నన్ను అపార్థం చేసుకుని ఆగ్రహిస్తున్నాను. ఉండండి ఒక్క మాట. క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కాదు,
పెద్ద తోటలు పెరిగేదాన్ని అందుకని. నేను మాత్రం కాదన్నాను. సరే కానీ నేను ఒకటి అడుగుతాను చెప్తావా? నేనంటే నీకు వచ్చిన పని అయిపోయింది. రేపు ముందుకు వస్తారా? వస్తాను కానీ అసలు నీకు కనిపించను. లాకప్ లో వేసిన మనుషులందరినీ విచారణ చేశావా? ఎక్కడ సార్? నేను ఇప్పుడేగా సార్ వచ్చాను. విచారణ చేయి. ఇద్దరిని పంపించమయ్యా. ఎక్కడ సార్? నాలుగు చచ్చిపోతున్నాను. ఎక్కడన్నా తీరుపడుందా సార్? నాకు ఎలా నిలబడా? నీ పేరేం పేరు? గోవిందయ్య. మీ నాన్న పేరు? అచ్చయ్య. అచ్చే కొడుకు గోవిందయ్య. అచ్చే కొడుకు గోవిందయ్య. సార్ సార్, వీడు చచ్చిపోయినట్టు లిస్ట్ లో ఉంది, వీడు బతుక ఉన్నాడు సార్. నీ పేరేం పేరు? ఆకు నర్సయ్య అండి. అంటే గురవయ్య కొడుకు? అవునండి. అరే, నువ్వు చచ్చిపోవాలనుకుని నీ పెళ్ళని తారు తప్పుకుందయ్యా? సార్, వీళ్ళిద్దరు బతిక ఉన్నారు, చచ్చిపోయినట్టు రికార్డులు ఉంది సార్. లిస్ట్ ఎంత చూడవయ్? అరే 29. అందరూ పంపించబోయా. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. సీతిని అక్కల్లో ఎవరయ్యా? నేనండి. ఆ మాతురు మండయ్య? నేనే బాబు. బేతాళం పోటయ్యా? నేనయ్యా. దీపాలు పాపయ్య? నేనేనయ్యా. పాపర్తి హనుమంతు? నేనేనయ్యా. వీళ్ళంతా బతిక ఉన్నారు, చచ్చిపోయినట్టు రికార్డులు ఉంది సార్. సార్, పోయిన సొమ్ములన్నీ దొరికి దొంగ కేసులన్నీ పోయే సార్. చచ్చిపోయినట్టు బతుకున్నారు, కూలీ కేసులన్నీ పోయే సార్. ఇంకా మన స్టేషన్ లో కేసులే లేవు సార్. సార్, నేను చెప్పినట్టు అగ్గిరాముడు దేవుడు సార్. ఏమిటో నీ గోళ? కేసులని నువ్వే పట్టినట్టు? మీరు పడితే మీరు పడితే సార్. సార్, మనకు ప్రమోషన్ తప్ప సార్. మీరు సర్కిల్, నేను ఎనిపించదు సార్. సార్, రహీం గారు, మీరు మాకు చేసిన సహాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడలేదండి. ప్రజల సంతోషం పట్టలేకపోతున్నాం. అరే చాలి, ఇంతకాలం దొంగలకి పట్టలేకపోయినా ఇప్పుడు సంతోషానికి పట్టలేకపోతున్నారు. ఇన్స్పెక్టర్ సార్, మీరు మాకు ఒక ఉప్పు కారం చేసి పెట్టాలా? అదేమిటండి అలా అడుగుతారు? మీకు మేము ఉపకారం చేయాలా? మరేం లేదు సార్, మాది దోస్త్ అగ్గిరాముడి మీద ఉన్న కేసులు. ఇంకా ఆయన మీద కేసులు ఏమున్నాయండి? ఆయన సహాయం వల్లనే నేను నా ఉద్యోగం నిలబడింది. ఆయన నేను అపార్థం చేసుకున్నా, మన్నించాలి. అది కాదు సార్, మీది పోలీస్ రికార్డు. మీ అవన్నీ రద్దయినట్టు పై ఆఫీసర్ దగ్గర నుంచి ఆర్డర్ కూడా వచ్చింది సార్. అగ్గిరాముడి మీద ఇంకా ఏ కేసు లేదు, ఆయన దర్జాగా తిరగచ్చు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారుగా? హా సాబ్, ఒక షరతు మీద వస్తానన్నా. ఏమిటండి ఇది? మరేం లేదు, సోమనాథం గారి అమ్మాయి లేదు, శారదమ్మ గారు. ఆమెకి చూసి మాది దోస్తు అగ్గిరాముడు మోజు పన్నాడు. ఏదో మీరు చెప్పి కొంచెం పెళ్లికి ఏర్పాటు చేయించవాల. శారదన? హా సాబ్. రహీం గారు, అగ్గిరాముడు వారికి ఎంత సహాయం చేసినా ఆ మాట అడగడం బాగుండదండి. అరే ఏమిటి బాబుయా, మీ మీద నమ్మకం చేత మాది దోస్తుకి మాట ఇచ్చినాం, మాది సహాయం చేసేది లేదు. అచ్చా అచ్చా, మేమే అడుగుతాం, పదండి. ఇన్స్పెక్టర్ సాబ్, ఇలాంటి ఖానా తిని చాలా రోజులు అయింది లేదు. అవునండి, మస్తుగా మేసినాం. శారదమ్మజీ, దిల్ ఖుషికి మీది పాట ఒకటి వినిపించండి. అరే సిగ్గు పడుతున్నారు. అరే మీకు చెప్పండి సోమనాథం. పాడమ్మా. అవునమ్మా. సిగ్గెందుకు పాడతండి. మస్త్ జవాని జల్సా జల్సా, హద్దులు దాట థోడాసా, ఉన్న పళంగా ఏదో ఆశ. మత్తు కుటుంబ మాయా హంస, ముద్దుకు ముహూర్తం పెట్టేశ, మధ్యన దూరం మాయం చేశాం.